బీజేపీ ఆడనల అంటాడగా అంటాడా అంటాడు అంటాడా అన్నడా అంటాడు అక్క అంటాడా అన్నడా అంటాడు కేటీఆర్ కి చెప్పురి బిడ్డని ఇంట్లోనే ఒకటి తయారైతుందా తయారైతుందా టీఆర్ఎస్ లో ఎవరు ఉన్నారా నాలుగు పైగలు ఒక స్టీరింగ్ పక్కన చేతి ఉన్నది ఉన్నారా ఉన్నారా ఉన్నది నాలుగు పైగలు రెండు పైగలు పంచాలి ఇప్పుడు ఉప్పర్పల్లి సాక్షిగా జిహెచ్ఎంసి సాక్షిగా మనం ఏం చేయాలి కారు ఇంజన్ల చక్కెర వేయాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అవునాగా మన రోడ్డు మంచుకుంటుంది మన ఊరు కూడా మంచుకుంటుంది ఉంటా ఉండదా కారు ఇంజన్లు ఏం చేయాలి చక్కెర మన యువరాజ్ గారు ఉన్నారా యువరాజ్ అంటే తెలుసా ఎవరు ఒక ముద్ద పాప ఏమో ఢిల్లీలో కూర్చున్నాడు సోనియా గాంధీ కొడుకు ఉన్నాడా ఒక శుద్ధ పాప ఏమో మొన్న ఆంధ్రాలో ఓడిపోయిండు ఓడిపోయిందా ఇక మన తెలంగాణలో గన్నెరపప్పు మిగిలిందా లేదా గన్నెరపప్పు ఇంత ఏమైతుంది మా అక్కలే తెలుసు పెయి మంచుకుంటారా పెయి నాశనం అవుతుంది వీళ్ళు గన్నెరు పప్పులాగా గన్నెరు పప్పులాగా అక్క మీరు చెప్పాలి గట్టిగా గన్నెరు పప్పులాగా నేను గన్నెరు పప్పులు ఎందుకు అంటున్నా అంటే నేను అనేదానికి ప్రతిదానికి ఒక రీజన్ చెప్తా టీఆర్ఎస్ కి ఓట్ అయ్యింది ఇదేంది భారతీయ జనతా పార్టీ కాండం వేసుకున్నాడు కాషాయం వేసుకున్నాడు టీఆర్ఎస్ కి ఓట్ ఏమంటుండు అని చెప్పి మీకు డౌట్ వచ్చిందా లేదా మీ కొడుకులకు మీ మన్మణులకు మీ బిడ్డలకు మీ తమ్ముళ్లకు మీ దోస్తులకు ఆఖరికి మీ దుష్మన్లకు ఒక ఉద్యోగం ఇచ్చినా ఓట్ అయ్యింది ఇచ్చిండా ఇచ్చిండా మళ్ళీ బిడ్డ బాణం మొలవల పడితే ఎమ్మెల్సీ చేసిండా లేదా మళ్ళీ నిజామాబాద్ లో చెల్లని నోటు హైదరాబాద్ లో చెల్తారా మళ్ళీ చెల్లని నోట్లు ఎందుకు తీసుకొచ్చినావు బిడ్డ అడిగినరా మీరు కేసీఆర్ ఎప్పుడ అడిగినరా ఎన్నీ కార్పొరేటర్లు వచ్చి కూర్చున్నాడా ఆయన ఎంతసేపు గజ్జలు కట్టుకుని ఆ గజ్జల చుట్టూ తిరగానికి కూడా టైం సరిపోదా సరిపోతుందా అట్లా చెప్పొద్దే అబ్బా ఓట్లకు వచ్చినప్పుడు మీ భాషలో చెప్తా నేను మీ నోట్లలో మన్ను కూడా మళ్ళా మమ్మల్ని అని చెప్పు అంటారా అన్నారా ఏమంటారు మీ నోట్లలో మన్ను కూడా మళ్ళీ ఒకసారి రాకుండ్రీ అని చెప్పాలి ఎందుకు చెప్పాలి తెలుసా వీళ్ళు మనుషులా పీనుకోలా మనిషికి ఒక మాట అంటారు కరెక్టా మనిషికో మాట అంటే దేంతో చెప్పా అంటే నేను మాట్లాడదు ఇక్కడ మనుషులంగా మనుషులు జర చలనం ఉంటది ఉండదా ఉండదా మనిషి నడుచుకుంటూ వస్తాడు పని చేస్తాడు ఏంటి అవ్వ అని మాట వింటాడు బాధ వింటాడు ఉంటాడా ఇక్కడ పీనుగులు ఉంటాయా పీనుగులు ఉంటాయా ఇవి మామూలు పీనుగులు కూడా కావు ఇగిరం లేని పీనుగులు ఇవి ఇగిరం లేని పీనుగులు ఇవి ఏవి ఎవరు ఎవరే ఎవరు గులాబీ దళాలు కరెక్టా పేరుకి గులాబీ అని అంటారు వాటి కాండవాలు మన భుజాల మీద వేసుకుంటే జులాబ్ వస్తుంది వస్తుందారా కరెక్టా వీళ్ళు ఇగిరం లేని పీనుగులు వీళ్ళు ఎసుంటోళ్ళు అంటే మోసేటోళ్ల మీదనే ఎరుగుతారు కరెక్టా నేను చెప్పింది కరెక్టా ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా ఇచ్చిండా గట్టి వ్యాపార ప్రగతి భవన్ పోవాలా ఇచ్చిండా ఇప్పుడు ఉద్యోగాల కాడికి వస్తా ఇది మా ఫేవరెట్ టాపిక్ 35 ఏళ్ళు 36 ఇళ్ళు 38 ఏళ్ళు యువకులు కూడా ఉన్నారు అంతమంది ఉన్నారా కొంతమంది 25 ఏళ్ళు కూరలు కూడా కనిపిస్తున్నారు ఉన్నారా తెలంగాణలో దుస్థితి ఎట్లయిపోయిందంటే పెన్షన్లు ఇస్తాడు టైంకి ఇస్తాడా అక్క టైంకి ఇస్తాడా వాళ్ళు ఎవరయ్యే దగ్గర కనిపిస్తున్నారా నేను మా దాంట్లోకే ఇస్తున్నావు నీ దగ్గర కట్టించినావా కట్టాలి కట్టించినావా చెప్పాలి మన పైసలు మనకే ఇచ్చిందా లేదా అరే ఇచ్చిందా లేదా మళ్ళా మన యువకులకు ఆళ్ళు ముసలాళ్ళు అయినాక పెన్షన్లు తీసుకోవాలి తప్ప అలా ఉద్యోగాలు ఇచ్చిండా మళ్ళీ ఏ ముక్కు పెట్టుకుని లేదా గలీలలో తిరుగుతారు రాబోయ్ మీరు కరెక్టా మళ్ళా మీ నాయకులు ముక్కులు రాయాలని చెప్పి మాట్లాడతారు మీ ముక్కులు ఉంటాయా రాయనికి కరెక్టా నేను చెప్పింది కరెక్టా ఆయన ఏమంటాడంటే ఆనాడు 1916 లో మూసినది వరద వస్తుందంట
रंडीपेट हुसैन सागर हिमायत सागर एक्सेट्रा एक्सेट्रा गट्टीपेट रंडीपेट हिमायत सागर ईना आ सचिपोन निजाम बति कदा माला 2014 प्रमाण स्वीकार सचिपोन निजाम माला बति पकल बलम तिगतना बाबा मरद निधल कल ఈనేమంటారంట ఆయన కలవటదంట హైదరాబాద్ లో నీళ్లు సరిపోవని ఇలా నాయన కలవడంగానే భగీరథ తపస్సు చేసినట శంకరుడు ప్రత్యక్షమైనట నీళ్లు దిగినాడు పక్కకెన్ను నీళ్లు పెట్టాడట అయితే నీళ్లు ఓట్ అడగాలంటే బిడ్డ మీకు హైలైట్ చేస్తా యువకులందరూ ఉన్నారు కాబట్టి పోయి తీసుకొని వచ్చిన పెంటో ఇరిగి చేదు మాట్లాడినా లెక్కలు తీసుకొని మాట్లాడతాడు భారతీయ జనతా పార్టీ ఏ చిన్న కార్యకర్త అయినా లెక్కలు తీసుకొని మాట్లాడతాడు కరెక్టా కదా अरे गटेपाल तिखल मेनिफेस्टो टीआरएस मेनिफेस्टो पोन एलक्षन लाटनावा लेदा वे सैट डिटावे नीक गुब्बुल अभी इला युवक अंदर गुंडा गुलपाल गुब्बुल डिटेसारा నీకింత పెద్ద ముక్కు ఉంటే మోతబర పెట్టుకొని మాట్లాడాలి కదా ఓని చెప్పినా ఇది చేసినా ఇది చెప్తా ఇది చేస్తా చేయాలవుతా నేను కేటీఆర్ ని కలవకుండా కుటుంబాన్ని నా ప్రియతమ నిజాంబాద్ ఎంపీ ఓడిపోయిన చెల్లెని నోటు కవితకు ఉంది కదా అలా నేమంటున్నా అంటే బిడ్డ మీకు ఫుల్ మెజారిటీ ఇస్తాం 100 50 సీట్లు ఇస్తాం ఎప్పుడు తెలుసా ఎప్పుడు తెలుసా కేసీఆర్ గారి కూతురు కేసీఆర్ గారి అల్లుడు కేసీఆర్ గారి కొడుకు హుసేన్ సాగర్ వై నీళ్లు తాగాలి అన్నడాలే హుసేన్ సాగర్ శుద్ధి చేస్తా మూసి శుద్ధి చేస్తా మా బొంద చేస్తా నువ్వు ఏం చేసావు ఏం చేసావు నేను గంగా శుద్ధి చేస్తానన్న మీ అక్క గంగానది ఉన్నదా భారతీయ జనతా పార్టీ గంగా శుద్ధి చేస్తానన్నది సోనియా గాంధీ బిడ్డవై నీళ్లు తాగింది తాగిందా లేదా తాగింది నరేంద్ర మోడీ గారు సోనియా గాంధీ బిడ్డవై తాగింది నీకు దమ్ము ఉంటే హుసేన్ సాగర్ మీద ప్రేమ ఉంటే నీ బమ్మర్దుల మీద ప్రేమ ఉంటే ఆ హుసేన్ సాగర్ నీళ్లు నువ్వు తాగి చూపే అప్పుడు 150 సీట్లు ఇస్తాం ఇస్తామా లేదా లేకపోతే నీ ఇంటికాడ కొబ్బరికాయ కాదు కదా బిడ్డ పచ్చిమిరపకాయలు కూడా పెట్టలేం కరెక్టా కదా నీ కన్నాల కాపులు కొడుచున్నాయి దుకాణం మొత్తం రోడ్ల మీద పోతుంటాయి రోడ్ గుంతలు కనిపిస్తారు గుంతలు కనిపిస్తున్నాయా లేదా రోడ్లు వేస్తానన్నాడు కేసీఆర్ గారు వస్తారు అన్నారు ఇంగనే అన్నారు తెలుసా గుంతకు 1000 రూపాయలు ఇస్తానన్నాడు ఇచ్చిందా గుంతకు 1000 రూపాయలు అన్నాడు ఇచ్చిందా 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 పెన్షన్ పైసలు ఇస్తావా ఇస్తాడా ఇస్తాడానే 6.5 సంవత్సరాలు 7 సంవత్సరాలు గుద్దిరా కారికి కారికి ఇచ్చినమా సెలవు ఇచ్చినమా లేదు ఈసారి కల్వా కుంట్లమా లేకపోతే కాషాయమా కరెక్టా కల్వా కుంట్లలా కాషాయమోలా కల్వా కుంట్లలా కాషాయమోలా ఇది తెలంగాణ రాష్ట్ర సమితి కాదు ఎందుకు చెప్పాలా వెంకటకి ఏమన్నాడు ఏడ కనిపిస్తాడు జై తెలంగాణ అరే ఎమోషనల్ గా తీస్తారా నీకు అన్నాడు జై తెలంగాణ పథకాలు ఒక మనిషి అన్నాడు ఎందుకన్నా ప్రతిసారి కలిపంగానే జై తెలంగాణ అని అంటావు అంటే ఏం లేదు బిడ్డ జై తెలంగాణ పబ్లిక్ అనాలే వెంకటగిరి తేలిలాగాకే జాన అదే అయిందా పరిస్థితి అదే అయిందా పరిస్థితి నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాయే నీ హుసేన్ సాగర్ శుద్ధేడవాయే ఇంకేమంటే బస్తి దౌకాన్ అంటాడు అరే కరోనా టైం లో టెస్టులు చేద్దామని అంటే ల్యాబ్లు ఉండేనా ఉమ్ముతే దక్కుతే ఒక్కొక్కడికి కడిచిపోయినా మనకు కడిచిపోయా నా కొడుకు దగ్గిందంటే కడుపు తల్లి ఉడికిందా లేదా నా కొడుకు ఏమైందని చెప్పి బాధపడ్డదా ఆ బాధపడ్డ కొడుకు నా తల్లి ఆవేదన ప్రత్యక్ష సాక్ష్యం ఇక నీ ముంగడ నిలబడి మాట్లాడుతున్నావు 104 జ్వరం 7 రోజులు ఒక్క డాక్టర్ కూడా చక్కగా లేడు గాంధీ హాస్పిటల్ పోతే మనం ఏమంటారు ఫీవర్ హాస్పిటల్ పోమంటారు ఫీవర్ హాస్పిటల్ పోమంటారు ఉస్మానియా పోమంటారు ఉస్మానియా పోమంటే ఫీవర్ ఎడగడ్డ దగ్గర పోమంటారు చికిత్స అయిందా మంచం ఇచ్చిండ్రా వెంటిలేటర్ పెట్టిండ్రా మీరు ఓటేస్తారా టిఆర్ఎస్ పార్టీకి ఓటేసుడు కాదు ఓటేసుడు కాదు అలాగే ఇంటి ముంగడ కూడా రానివద్దు మన ప్రాణాలు పోయినట్టు ఎవరిది లెక్క ఎవరిది లెక్క కరెక్టా వరద వర్షం పడితే వరదరాదా అనంట వర్షం పడితే వరదరాదా అనంట అన్నగా మంది చిత్తశుద్ధి ఎక్కడ పోయింది రాత్రి కలవండి హైదరాబాద్ లో నీళ్లు సరిపోతా నేను ఒక రిజర్వేర్ కడతా అని చెప్పి కలవండి మొగోళ్ళని హైదరాబాద్ లో వరద వస్తుందని చెప్పి కలవండి
తీసుకొచ్చినాయి బుర్గా ప్రభుత్వం అని బొంద పెట్టుండ్రి. అరే పోనీరానైనా బత్పురానైనా అంటే గణపతి మీద పోయి కాండ వేస్తావు, గణపతి మీద పోయి కాండ వేస్తావు. కరెక్టేనా? కరెక్టేనా? నువ్వు వేరే దగ్గర పోయా వేస్తావా? 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 దేవుడు దేవుడు కావా? ఇంత ఆన్ జరిగిందా? దేవుడు కాళ్ళ దగ్గర వెళ్ళి కాణవ ఆశీర్వాదం తీసుకుంటారు, కానీ నువ్వు భుజాల మీద ఆశీర్వాదం తీసుకుంటావా? ఎంత అహం! పైసలు ఉంటే గణపతి కూడా తలకాయ ఉంటాడా? ఉంటాడాక? ఉంటాడా? గణపతి మెడలకేం కూడా గొడుసులు గుంజుకునే రసం మీరు. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరో మంత్రి గారంటే ఇక్కడ ఎమ్మెల్సీ గెలిచినాక నిజామాబాద్ లో నలుగురు చెప్తారు కరెక్ట్ గా, వాళ్ళు పోతే జ్యువెలరీ షాప్ వాళ్ళు భయపడతారు. నిజంగా చెప్తున్నా, మీరు తులం బంగారం ఉండాలంటే ఎంత కష్టపడతారక? కానీ కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు ఉన్నారంటే మరి జ్యువెలరీ షాప్ వాళ్ళు భయపడతారు. ఎందుకు భయపడతారో నాకు తెలియదు, ఇక అది మీకు తెలియాలి. మీకు అర్థమవుతున్నా నేను చెప్పింది? మీకు అర్థమైందా లేదా? భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ మీకోసం గెలుస్తుంది, భారతదేశ ఔన్నత్యం కోసం గెలుస్తుంది, ఈ గల్లీ కోసం గెలుస్తుంది, ఆ ఢిల్లీ పరువు వ్యాపానికి గెలుస్తుంది. ఢిల్లీలో గెలవగానే ఢిల్లీ గెలవని అన్నాడు. నీ ఇంటికాడ వరద వస్తే ఇంటికాడికి వచ్చిందా? కోవిడ్ టైంలో ఒక్కరోజు కనిపించిందా? కనిపించిందా? ముందు ఎట్లుంటున్నా మన కలవకుండా చంద్రశేఖరరావు గారు ఎట్లుంటున్నా? చెంచా పెట్టి గీక్తే చెటాకు ఉంటున్నానా కూర? చెంచా పెట్టి గీక్తే చెటాకు ఉంటున్నా కూర? సారి ఉంటున్నానా? బట్ ఇవాళ సారు నిఘనిగా చంపలేని కొడుకు కూడా నిఘనిగా అయ్యింది అయినా లేదు, ఆఖరి సటకుని కొడుకు కూడా నిఘనిగా అయ్యింది. మన బొక్కల దమ్మువా, మన చెప్పుల కింద సోలువా, మన నెత్తిన ఎంటికలవా, మన జీవితం మారినయా? బంగారు తెలంగాణ వచ్చిందా? బంగారు తెలంగాణ వచ్చిందా? ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళు ఏమో ఇవాళ అవకాశవాదులయ్యు అయినరా? శ్రీకాంతాచారి తల్లి వాళ్ళకి ఎట్లా కాలిపోవచ్చు అగ్గి పోసుకున్నప్పుడు? అవునా కదా? వీళ్ళందరు తల్లు లక్కలు కూస్తున్నారు, బాగా విలువరా? ఆ రోజు హరీష్ రావుకి అగ్గిపెట్టె దొరకలేదా? ఆ అగ్గిపెట్టె దొరకలేదు కాబట్టి రాజకీయ బొమ్మ పెట్టి దుబ్బాట పెట్టి రాలేదా? పెట్టి రాలేదా? పెట్టి రాలేదా? ఆడవాళ్ళు కూడా గల్లీలో మాటలు మాట్లాడరా నాయన అంటే, మీకు ట్రాన్స్ఫార్మర్ పెట్టినాం, మీకు ఇది పెట్టినాం. ఈ గల్లీ గురించి మాట్లాడితే గల్లీ ఎలక్షన్ కరెక్టా? ఈ గల్లీ గురించి మాట్లాడు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు తెలుస్తా నువ్వు? తెలిసినవా? తెలిసిందా? బస్తీ దుకాణాలు తెలిసిన ఏదో చూపిస్తారనే కూడా ఆ బస్తీ దుకాణంలో కూడా మా అక్క ఇళ్ళ కన్నదమ్ములకు చెప్తున్నా, ఓన్లీ వాళ్ళు ఒక రేకుల షెడ్ వేసి ఇస్తారే, దాన్ని మొత్తం చేయాల్సిన వసతులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తారు. ఏ సెంటర్, ఏ గల్లీ, సింగిల్ హ్యాండెడ్ పెద్ద నాయకులు అవసరం లేదు. గిరీష్ బాలమని వస్తాడు, ఛాలెంజ్ చేస్తామని అడుగుతున్నా కరెక్టా? మంది అనోడు, మంది అనోడు ఎలక్షన్ లో నిందనిపిస్తాడే? అర్థమవుతుందా? మందు రోగం వచ్చినప్పుడు మంది అనోడు ఎలక్షన్ లో రాగానే నింది ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే అలా సంపాదన ఎంత ఉందో ఆలోచించు, మీరు కట్టిన ట్యాక్స్ ఎంత నాశనం పట్టిస్తుందో ఆలోచించు. అర్థమైందా? కార్పొరేటర్లు నిఘనిగాయిండ్రు, నాయకులు నిఘనిగాయిండ్రు. అయిన రాలేదా? అయిన రాలేదా? మన భక్తులు మారినాయా? మారిందా? మారిందా? ప్రాపర్టీ ట్యాక్స్ ఇస్తానంటాడు, ప్రాపర్టీ ట్యాక్స్ 50% తీసేస్తానడా? ఎంతమంది డ్యూప్లెక్స్ ఇల్లు ఉన్నాయా చేతులు ఎవరు? ఇంత డ్యూప్లెక్స్ ఇల్లు అంటున్నా, పెద్ద పెద్ద ఇల్లు బంగ్లాలు ఉన్నాయా? ఉన్నాయా? అందరూ కూర్చోలేదు, మన ఇంట్లో కూర్చోగలం కరెక్టా? మన సంవత్సరానికి దిక్కు కూడా 1000 ఉంటుంది అంతేనా? ఆ 2000 50% ఇచ్చిందట. అబ్బా అబ్బా, దాచుకున్న మొత్తం ఇంత కడ్డీలు బంగారు కడ్డీలు అన్ని నువ్వు ఇచ్చిన దానికి కరెక్టా? నేను చెప్పింది కరెక్టా? మళ్ళీ ఏమన్నాడు? ఆర్టీసీ కార్మికుల కంటే 3000 ఇస్తాడట. 27 చచ్చిపోయినప్పుడు ఈ తెలివితేటలు నీకు ఏడగలిసి కరెక్టా? 27,000 చచ్చిపోయినప్పుడు, సారీ 27 చచ్చిపోయినప్పుడు, కార్మికులు చచ్చిపోయినప్పుడు అలా జీతాలు పెంచమని కదా వాళ్ళు అడిగింది, అడిగింది కదా? కార్మికుడు అర్థం చేసుకున్నవి నువ్వు ఇలా ప్రజలకు అర్థం చేసుకుంటావా? అర్థం చేసుకుంటావా? నీ పక్షాన వచ్చి కూడా నీకు కొట్లాడతాడే అక్క. వాళ్ళకన్నా యూనియన్లు ఉన్నాయి, మీకు ఉన్నాయా? నీకు నిలబడేది ఒక కాషాయ జెండానే. ఈ ఎలక్షన్ ఒకటే ఒకటి, గులాబీ దళంకి కాషాయ దళంకి కాదు, గంగా జమున తెలిసి కాదు, ఇది గులాబ్ హరా తెలిసి మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. హరా గులాబీది, హరా గులాబీది, అర్థమవుతుందా? గులాబ్ పువ్వు కాదు ఇది. ఏం గులాబీ? హరా గులాబీ. మాట కూడది, మతలవ్వకూడది కరెక్టా? నిన్న కేటీఆర్ అన్న లాస్ట్ మాట నాకు సమయం తక్కువన్నది, వాయు వేగంలో ప్రగతి చేస్తారట. అయ్యా కేటీఆర్, నువ్వు వాయు వేగంలో ప్రగతి చేయవు సారు,
వాయు వేగంగా మోసం చేస్తారు కరెక్టా కరెక్టా ఈ సందర్భంగా మీ అందరిని అడుగుతున్నా భూగోళం నిచ్చుకుందామా మోసగోళం నిచ్చుకుందామా భూగోళం నిచ్చుకుందాం గట్టిగా భూగోళం గట్టిగా భూగోళం వరగల గనిలు వరగల భూగోళం చేసుకున్నామా మోసగోళం చేసుకున్నామా భూగోళం చేసుకున్నామా మోసగోళం చేసుకున్నామా భారత్ మాతాకి భారత్ మాతాకి అవకాశం ఇచ్చిన పెద్దలకు అన్నదమ్ములకు అక్కచెల్లెలకు ధన్యవాదాలు భారత్ మాతాకి।